ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాం. కానీ మన ఆరోగ్యానికి ఏదో ఒక సమస్య వస్తే తప్పిస్తే మనం మన ఆరోగ్యాన్ని శ్రద్ధ చేయము. అమ్మో నేను కొంచెం హెల్దీగా ఉండాలి అని జబ్బు చేస్తే కానీ అనుకోము. కానీ అదే మనం జబ్బు పడకముందే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తే, ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరిస్తే మనం జబ్బు తాలూకా నొప్పిని భరించాల్సి వచ్చేది కాదు. ప్రతిరోజు మనం మన మొబైల్ ఫోన్పై పెట్టే టైంని, ఎనర్జీని హెల్త్, ఫిట్నెస్ కోసం పెడితే మనమే ఆశ్చర్యపోతాం మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని చూసి. సో తెలుగు మిషన్ హెల్దీ వారి ఈ వీడియోలో నేను మీతో ఒక 5 సింపుల్ అండ్ ఈజీలీ ప్రాక్టీసబుల్ టిప్స్ని షేర్ చేసుకుంటాను. నన్ను నమ్మండి, ఈ 5 టిప్స్ మీ ఆరోగ్యానికి ఎంత బెనిఫిషియలో అంచనా వేయలేరు. ఫస్ట్ స్మార్ట్ టిప్, ఎడమవైపు పడుకోవడం. ఎందుకు డాక్టర్స్ మనల్ని ఎడమవైపు తిరిగి పడుకోమంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? మన స్టమక్ స్ట్రక్చర్ను బట్టి చూస్తే మనం కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు మన స్టమక్కు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగకపోవడం, గుండెలో మంట లాంటివి తలెత్తకూడదు అంటే ఖచ్చితంగా మనం ఎడమవైపు తిరిగి పడుకోవాలి. మనం ఎడమవైపుకు తిరిగి పడుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. స్మార్ట్ హెల్దీ టిప్ నెంబర్ 2, తరచు నీళ్లు తాగడం. మనకు ఒక్కోసారి ఆహారం కంటే నీళ్లే ఎక్కువ అవసరం. మనం తినే ఆహారం జీర్ణం అవ్వాలన్నా, మన శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లాలన్నా నీళ్లే అవసరం. అలాంటి నీళ్లు తాగడం విషయంలో మనం కాస్త వెనుకబడే ఉంటామని చెప్పాలి. చిన్నప్పుడైతే మన అమ్మ మాటిమాటికి గుర్తు చేసి ఏదోలా నీళ్లు తాగించేది. కానీ ప్రస్తుతం మనం నీళ్లు తాగడం అనేది ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాము. కేవలం దాహంగా ఉన్నప్పుడు మాత్రం గుక్కెడు నీళ్లు తాగి సరిపెడుతున్నాం. కానీ మన శరీరానికి కావలసినన్ని నీళ్ళైతే తాగటం లేదు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు రోజులో ఎక్కువగా ఎక్కడ గడుపుతారో అక్కడ మీకు కనిపించేలాగా స్టిక్కర్స్ను అతికించుకోండి, డ్రింక్ వాటర్ అని. అలా అది చూసినప్పుడల్లా కొంచెం కొంచెంగా నీళ్లు తాగొచ్చు. మీకు సింపుల్గా ఈ సమస్య తీవ్రత చెప్పనా? వాటర్ డ్రింకింగ్ రిమైండర్ యాప్స్ కూడా వచ్చేసాయి. చూసారా, నీళ్లు తాగడాన్ని కూడా మిషన్ గుర్తు చేయాల్సి వస్తుంది. ఇక స్మార్ట్ హెల్తీ టిప్ నెంబర్ 3, వాక్ మోర్. నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోవాలంటే మనం ఇంకొక వీడియో ప్రత్యేకంగా దానికోసమే చేయొచ్చు. అన్ని లాభాలున్నాయి నడక వల్ల. హెల్తీ హ్యాండ్ ఫిట్గా ఉండడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 80,000 స్టెప్స్ నడవాలి అని రికమెండ్ చేస్తుంది. మరి మీరు ఎన్ని స్టెప్స్ నడుస్తారు రోజు? కమెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎక్కువ స్టెప్స్ నడుస్తారో. మనం రోజుకి ఎన్ని స్టెప్స్ నడుస్తున్నామో తెలుసుకోవడానికి కూడా మనకు చాలా యాప్స్ ఉన్నాయి. ఫిట్నెస్ ట్రాకర్స్ అని, వాచెస్ అని, ఇలా ఎన్నో ఉన్నాయి. మన మొబైల్ ఫోన్ హెల్ప్తో మన స్టెప్స్ను ట్రాక్ చేసి 80,000 స్టెప్స్కి తగ్గకుండా నడవడానికి ట్రై చేద్దాం. మనకు నడవడానికి ఒక అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఇన్బపెట్టెల్ లాంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఎలా నడిచేది? చిన్న చిన్న వీధుల్లో కూడా ట్రాఫిక్తో నిండిపోతే ఇక్కడ నడిచేది ఎలా అని మీరు అడగవచ్చు. కానీ వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. మీ కుక్కను వాక్కి తీసుకెళ్ళండి. మీకు టైం ఉన్నప్పుడల్లా లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ని ఎక్కి దిగుతూ ఉండండి. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపాటి స్పేస్లోనే నడుస్తూ ఉండండి. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడో, కాఫీ తాగుతున్నప్పుడో, ఏదైనా మ్యూజిక్ వింటూనో నడుస్తూ ఉండండి. ఇలా మీరు నడవడానికి ఒక ఎక్స్క్యూజ్ను వెతుక్కోవాలి. ఇక స్మార్ట్ హెల్తీ టిప్ నెంబర్ 4, ఆహారాన్ని 32 సార్లు నమలడం. మనం తీసుకునే ఆహారం 50% వరకు మన నోట్లో నమలడం ద్వారానే అరుగుతుంది. మిగతా 50% మన జీర్ణ వ్యవస్థలో అరుగుతుంది. కాబట్టి మనం సరిగ్గా 32 సార్లు నమలడం అనేది అత్యవసరం. మనం ఒకవేళ త్వరగా నమిలి మింగితే నోట్లో జరగాల్సిన 50% ప్రక్రియ కొంచెమే జరిగి జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. మన అనారోగ్యం అంతా కూడా మన కడుపులోనే ఉంటుంది. కాబట్టి మన కడుపును ఆరోగ్యంగా చూసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఈ విషయంలో మనం 2 పాటించాలి. 1, జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయడం. 2, సరిగ్గా జీర్ణం అవ్వగలిగే సామర్థ్యం ఉండడం. అయితే మనం తీసుకునే జంక్ ఫుడ్ 32 సార్లు నమిలి తిన్నట్లయితే ఆ ప్రాసెస్లో మనకు టేస్ట్ తగ్గుతూ వస్తుంది. అదే మనం ఏదైనా హెల్దీ ఫుడ్ను 32 సార్లు నములుతూ ఉంటే మనకు టేస్ట్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి అలా టేస్ట్ తగ్గుతూ రావడం వల్ల మనం క్రమంగా జంక్ ఫుడ్కు దూరం అవుతాము. అందుకే 32 సార్లు నమలడాన్ని అలవాటు చేసుకోండి. ఇక స్మార్ట్ హెల్తీ టిప్ నెంబర్ 5, ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ను ఏర్పరచుకోవడం. ఒకవేళ మీ అందరు స్నేహితులు ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ పదుల కొద్ది సిగరెట్లు తాగుతూ పార్టీలు అని మద్యం మత్తులో తూగుతూ హెల్త్ పై మినిమం అవేర్నెస్ లేకుండా లేజీగా ఉంటే మీరు కూడా వారి ప్రభావానికి లోనయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు। మన సావాసాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది కాబట్టి మీరు మంచి సర్కిల్ ను మెయింటైన్ చేస్తూ ఎప్పుడు హెల్దీ పీపుల్ మధ్య హెల్దీ అలవాట్లతో గడిపితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఉండవు। కాబట్టి మీరు హెల్త్ కాన్షియస్ తో ఉన్న వాళ్ళ మధ్య ఉండండి। దీనికి ఒక టిప్ చెప్తాను, మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే 5 మందిని హెల్త్ కాన్షియస్ ఉండేలా చూడండి, అలా మీరు కూడా హెల్త్ ఫ్రీక్ అవుతారు। అలాగే మీ ఫ్రిడ్జ్ ఎప్పుడు కట్టల కొద్దీ చిరుతిళ్లతో నిండి ఉంటే ముందు దాన్ని ఖాళీ చేయండి, ఎందుకంటే మీ రూమ్ ఆ రూమ్లోని ఫ్రిడ్జ్ మొత్తంగా కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ చిప్స్తో నిండి ఉంటే మీరు హెల్తీ లైఫ్ స్టైల్ను మెయింటైన్ చేయడం అస్సలు కుదరదు। కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ను ప్రాక్టీస్ చేసే విధంగా మీ చుట్టూ అలాంటి పరిస్థితులను మీరే కల్పించుకోవాలి। ఇక ఈ 5 సూపర్ స్మార్ట్ హెల్తీ టిప్స్ను ఫాలో అయ్యి మీరు బెనిఫిట్ పొందారని కోరుకుంటూ మీ తెలుగు మిషన్ హెల్తీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। Thank you so much।